హాయ్ వ్యూవర్స్, హౌస్ లో ఉన్న టాప్ 6 కంటెస్టెంట్స్ కి ఓటింగ్ అయితే పోటాపోటీగా జరుగుతూ ఉంది. అందులోనూ ఈసారి మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉంది కాబట్టి ఫ్యాన్స్ అయితే అదిరిపోయే లెవెల్లో ఓటింగ్ అయితే చేస్తూ ఉన్నారు. అయితే అన్ని ఓటింగ్ పోల్స్ చూసినట్లయితే రేవంత్ ఓటింగ్ కి దరిదాపుల్లో కూడా ఏ కంటెస్టెంట్ యొక్క ఓటింగ్ కూడా లేదు కాబట్టి ఇక ఈ సీజన్ కి విన్నర్ రేవంతే. సో మనం ఆల్రెడీ ప్రోమోలో కూడా చూసాము, ఈ రోజైతే రేవంత్ జర్నీ టెలికాస్ట్ కాబోతుంది. సో దీనితో ఇంకా కూడా రేవంత్ కి ఓటింగ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకనంటే రేవంత్ జర్నీ వీడియో చూస్తుంటే చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయింది కాబట్టి రేపటికి ఓటింగ్ గ్రాఫ్ ఇంకా పెరిగిపోతుంది. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే ఆల్మోస్ట్ అన్ని ఓటింగ్ పోల్స్ లో కూడా రేవంత్ టాప్ 1 ప్లేస్ లో ఉంటే శ్రీహాన్ టాప్ 2 ప్లేస్ లో ఉన్నాడు. నెక్స్ట్ 3rd ప్లేస్ లో ఆదిరెడ్డి ఉండగా 4th ప్లేస్ లో రోహిత్ ఉన్నాడు. ఇక 5th ప్లేస్ లో అయితే కీర్తి ఉంది, 6th ప్లేస్ లో శ్రీసత్య ఉంది. ఆల్మోస్ట్ అన్ని ఓటింగ్ పోల్స్ కూడా ఇవే ఆర్డర్ లో ఉన్నాయి. అయితే రేవంత్ పైన ఒక బజ్ అయితే నడుస్తుంది, అంటే టాప్ 2 కంటెస్టెంట్ అయిన ఇనాయా సుల్తాన్ అని ఏ విధంగా ఎలిమినేట్ చేశారో అదే విధంగా విన్నర్ ప్లేస్ లో ఉన్న రేవంత్ ని మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అని. ఇదైతే టోటల్ గా ఫేక్ న్యూస్, ఎవరు నమ్మకండి. ఎందుకంటే ఇప్పటికే నెగిటివిటీ బాగా పెరిగిపోయింది కాబట్టి ఇంకా బిగ్ బాస్ టీమ్ అయితే అటువంటి సాహసాలు అయితే చేయదు. ఇక మిడ్ వీక్ ఎలిమినేషన్ విషయానికి వస్తే ఓటింగ్ పోల్స్ ప్రకారం అయితే శ్రీ సత్యనే ఎలిమినేట్ అవ్వాలి, కానీ బిగ్ బాస్ టీమ్ ఎప్పుడు ట్విస్ట్ ఇస్తూ ఉంది కాబట్టి రోహిత్ కీర్తి వీరిద్దరిలో కూడా ఎలిమినేషన్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.